నాటుకోడు పులిసే ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందు దానికి ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఆల్రెడీ కట్ చేసి అదే నాటుకోడిని కట్ చేసుకుని దాని కల్లమెల్లి పేస్ట్ అన్నది పట్టించేశాను అండ్ చిన్న ఆనియన్స్ తీసుకుని ఒక ఎక్కువ పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఈ కూర అన్నది దేంట్లో చేస్తున్నానో చూడండి ఇది అది ఏమంటారు దాకా అంటారు కదా సో కొంచెం లోతుగా ఉన్న దాకాలో చేసుకుంటే అది కొంచెం ఉడుగుతుంది అనమాట గట్టిగా ఉంటుంది కదా నాటు కోడి మాసం సో నేనైతే ఇలా ఇలా చేసుకు చేసేస్తున్నాను లైక్ ప్యాన్స్లో అలాంటిలో కాకుండా అలా కుండల్లో చేసుకుంటే బాగుంటుంది సో దాంట్లో అయితే కొంచెం నేను ఆనియన్స్ పచ్చిమిర్చి చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇందాక నేను కలుపుకున్నాను కదా ఫ్రెండ్స్ ఏంటి అల్లం ఎల్లి పేస్ట్ కలుపుకున్నాను కదా సో దాంట్లోనే కొంచెం కారం పసుపు ఉప్పు అన్నది మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుంటాను సో అలా ఉంచుకుంటాను నేనైతే ఫ్రెండ్స్ ఎందుకంటే చమంటారు అది కొంచెం టేస్టీగా ఉంటుంది మనం ఎలా వండినా నాటుకోడా అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది ఫ్రై అయిపోతుంది పక్కన సో దాంట్లోనే సేమ్ ప్యాన్ దాంట్లోనే నేను వేసేసాను ఆల్రెడీ నేను నానపెట్టుకున్న మాసం మాంసం అన్నది చికెన్ అనేది వేసేసుకున్నాను సో నేనైతే నేనైతే అచ్చ తెలుగులో మాట్లాడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎక్కువ మన సైడ్ అనే పల్లెటూరులోనే ఎక్కువ దొరుకుతుంది నాటుకోడి మాసం అన్నది సో అందుకే నేనైతే ఆ లాంగ్వేజ్ లోనే మాట్లాడతాను మీకు దాంతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగా సో అలా అన్నేసేసుకున్నాం కాబట్టి దీంట్లోకి మసాలా స్పెషల్గా నవ్వుతున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి అంటే విలేజ్లోనే ఇలా చేస్తారు సో నేనైతే దీంట్లో కొంచెం ఉప్పు సరిపోలేదు అనేసి మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకున్నాను సో మీకు కూడా చూసుకుని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కరెక్ట్గా ఉంటేనే అన్ని కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది సో నేనైతే ఇంకా మసాలాస్ ఎలా ట్రై ఎలా చేస్తానో చూసేయండి అలాగే నేను ఎలా చేశాను మీరు కూడా అలా చేస్తే చాలా బాగుంటుంది సో కొంచెం ఫ్రై అయ్యాక నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను నేను ఆ గ్లాస్ తో టూ గ్లాసెస్ అనే వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే సో ఉడకాలి కదా ఫ్రెండ్స్ అంటే కుక్కర్లో పెట్టచ్చు అలా కాకుండా నేను ఇలా ట్రై చేస్తున్నాను మసాలాస్ అనేవి ధనియా చెక్క లవంగ గసగస అనేది తీసుకున్నాను అండ్ నూరేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ మసాలాస్ నూరేది విలేజ్లో అయితే ఉంటుంది సో నేను దాంట్లో అన్నది నూరేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మసాలా మిక్సీస్లో కన్నా ఇలా నూరుకుంటే చాలా బాగుంటుంది నేను అయితే ఇలా పేస్ట్ చేసుకున్నాను కానీ చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇలా చేసుకున్నాను మిక్సీలో కాకుండా కుండా నేను నూరేసుకున్నాను సో ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు ఆ మసాలా అన్నది దీంట్లో యాడ్ చేసుకున్నాను డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఏమన్నా కూడా మాసం దీంట్లో కూడా చాలా అసలు వదలబుద్ది అవ్వదు అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్